మనని పిచ్చోలం చేస్తున్నారు yes they fooled us రైతుల పేరు మీద చేస్తున్న నాటకాలు కలిస్తాని ప్రొటెస్టర్లు yes they fooled us మనని పాగల్ బనాంచిర్రు మనని ఎడ్డోలం చేస్తున్నారు మీ లాంగ్వేజ్ ఏముంటదో మన లాంగ్వేజ్ ఏముంటదో వాడక భాషల మీకు అందరికీ తెలుసు మనని నేను మింగుతున్నా జర ఈ మాట నేను అంటలేను ఫ్రెండ్స్ పంజాబ్ హర్యానా ఢిల్లీ రైతులని మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు ఒక మాట లాస్ట్ టైం రైతు ఉద్యమం అని చెప్పి మా పిల్లలను కూడా తీసుకొని పోయిర్రు మొన్న లాస్ట్ టైం 1.0 అప్పుడు మా పిల్లలను తీసుకొని పోయిన్రు మా పిల్లలు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసరికి రైతు ఉద్యమం అయిపోయిన తర్వాత అప్పటికి వాళ్లకు మత్తు అలవాటు అయిపోయింది డ్రగ్స్ తీసుకున్నాడు అలవాటు అయిపోయింది నార్కోటిక్స్ అలవాటు అయిపోయింది ఇష్టం వచ్చినట్టు వాళ్ళ క్యారెక్టర్ మొత్తం మారిపోయింది మా పిల్లలు కాకుండా పోయినరు అని చెప్పి రైతులు కడుపు కోతకు జరిగిన ఆవేదన వ్యక్తం చేసిండ్రు అవన్నీ ఉన్నాయి వీడియోలు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి మీరు పోయి కొట్టురి ఫ్రెండ్స్ మీకు దొరికిపోతుంది ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను చెప్తలేను ప్రభుత్వాలు వచ్చి మాట్లాడతాను అంటున్నాయి ప్రభుత్వాలు వచ్చి మీరు ఏంద్రా భాయ్ చెప్పుర్రా భాయ్ అని చెప్పి డిస్కషన్స్ చేద్దామని అంటున్నాయి లేమే మినం ఏం మాట్లాడుతున్నారంటే ఢిల్లీకి రావాలా ఏం కావాలంటే ఢిల్లీ 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 గల్లీలు మొత్తం అగ్గి పెడుతున్నారు ఢిల్లీల కోసం ఎందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇలా సూచన ఇస్తున్నా ఇది నేను తప్పైతే మీరు నన్ను కమెంట్ రూపంలో దూషించురి ఫ్రెండ్స్ ఈ ఉద్యమం ఆగిపోవాలనంటే సింపుల్గా డ్రగ్స్ని ఆల్కహాల్ని ఆ చుట్టుపక్కల ఏరియాల ఆ రాష్ట్రాలలో బ్యాన్ చేసి పడేయాలి అడుగు పెట్టొద్దు ఈ డ్రగ్స్ ఆల్కహాల్ ఎవడు అయ్య కూడా ఉండడు ఎవడు కూడా ఉండడు కాడ ఎవడు అయ్యకు చెప్పినా ఇనరిగాలు ఎవడు అక్కడ వెళ్ళిపోతారు ఆరే దారునే మిల్లరా కూర్చునే మిల్లరా బైగాన్ బానానే బయట రెవైదారు అని చెప్పి వెళ్ళిపోతారు బికాస్ ద మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే పుకటమే దారు మిల్లరా పుకటమే ఖానా మిల్లరా పుకటమే డ్రగ్స్ మిల్లరా ఈడ ప్రొటెస్ట్ల పేరు మీద జరుగుతున్నది ఒక పెద్ద నార్కోటిక్స్ యాక్టివిటీ అండ్ ఆల్కహాల్ యువతని మత్తు పదార్థాల సైడు గుంజనీక చేస్తున్న ప్రయత్నం భారతదేశాన్ని విడగొట్టు చేస్తున్న ప్రయత్నం ఇది మనం యాక్సెప్ట్ చేద్దామా అని అడుగుతుంది చిత్రగుప్త్ అడుగుతుంది దేశం ఒక యువకుడికి బుల్లెట్ దాకింది అని అన్నారు ప్రొటెస్ట్ ఎందుకు చేసినావు ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా నాకు సానుభూతి లేదు ఫ్రెండ్స్ దేశాన్ని విడగొడతానన్నప్పుడు నాకు సానుభూతి లేదు నా సొంత తండ్రి ఆ ఉద్యమంలో ఉన్నా నేను ఇట్టనే మాట్లాడతా అని చెప్పిన భారత్ మాతాకి జై ఈ నినాదం కంటే గొప్పది ఏది లేదు ఏది లేదు ఫ్యాక్ట్ ఏందనంటే ఒక సర్దార్జీ టర్బన్ కట్టుకున్నందుకు నువ్వు కలిస్తానోడివి కాదా అని అంటే నేను టర్బన్ పగడి కట్టుకున్నందుకు నువ్వు నన్ను కలిస్తానని అంటావురా భాయ్ అని చెప్పి కొట్లాడుతున్న దేశభక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళ ఛాతి మీద దెబ్బలు దాకించుకుంటా ఎదురు ఈదుకుంటా దేశాని కోసం కొట్లాడుతున్న పోలీసు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్లకు చిత్రగుప్తు నిలబడాలా వాళ్లకు దేశ ప్రజలు నిలబడాలా దేశ ప్రజల మన్నన వాళ్ళ కోసం ఛాతి పులాంచి నిలబడాలి ఫ్రెండ్స్ అడిగి బుల్లెట్ దాకింది అని అంటే బరాబ్బర్ నువ్వు మళ్ళీ ఎందుకు చేసినావు ప్రొటెస్టు పీస్ఫుల్గా చేసేది ఉండే ఒక దగ్గర కూర్చునేది ఉండే కోర్టులు కూడా అవే మాట్లాడుతున్నాయి ఎస్ నీకు రైట్ ఉన్నది నీ ఫండమెంటల్ రైట్ ఉన్నది నువ్వు ప్రొటెస్ట్ చేసేది కానీ చేసే తరికల జై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసుకుంటా కత్తులు తల్వార్లు రోడ్ల మీద పట్టుకొని వచ్చి రాళ్ళు రప్పలతో అటాక్ చేసుకుంటా పెట్రోల్ బాంబులు వేసుకుంటా మాడిఫైడ్ ట్రాక్టర్లు తీసుకొని వచ్చి బ్యారికేడ్లు ఇరగొట్టుకుంటా ఇప్పుడు అయ్యే జాగిరి కాదు భారతదేశం అంటే చెప్పినా కదా ప్రాణం కంటే ఈ ప్రాణం కంటే దేశం ఇంపార్టెంట్ నా కుటుంబం కంటే దేశ గర్వం ఇంపార్టెంట్ ఇది భారత వనిల పుట్టినందుకు గర్వం భారత దేశం నాది అని చెప్పుకునే గర్జన అంత గొప్పగా ఉంటుంది పోలీసు వాళ్ళ మీదకి కారం పొడి చిల్లీ పౌడర్ తీసుకొని వచ్చి చల్లిండ్రు పోలీసు వాళ్ళ మీదకి రాళ్ళ రప్పలు కొట్టిండ్రు పోలీసు వాళ్ళకి దెబ్బలు తాకితే మళ్ళీ ఒక్క పేపర్ రాయలేదు జంగిలి జర్నలిస్టులు ఒక్కడు రాయలేదు ఆడికి బుల్లెట్ దాకిందని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆడికి దాకిందా లేకపోతే వీళ్ళు తీసుకొచ్చిన వీళ్ళకు కూడా గన్లు గిన్లు ఉండే ఉంటాయి ఆ బుల్లెట్ దాకినాయ ఎవడు చూడొచ్చిండు సానుభూతి లేదు ఫ్రెండ్స్ చిత్రగుప్తు చెప్తున్నది జంగిల్ జర్నలిజం మేము జయం న్యాయం న్యాయమే మాట్లాడతాం మాకు రెండు టీఆర్పీలు తక్కువ వచ్చిన ఫరకేం పడదు దేశాన్ని విడగొట్టాలని అంటే మనం కూడా సైనికులం కావాల్సిందే అందుకనే నేను మాట చెప్పిన ఎస్
దే ఫూల్డ్ అస్ అనను పగలు బనాస్తురు ఫాల్తు కాళ్ళంతా.